72వ వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా పెద్దడోర్నాల్లోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. జగనన్న పచ్చతోరణంలో భాగంగా 20 కోట్ల మొక్కలు నాటే దిశగా శ్రీకారం చుట్టినట్లు అటవీ శాఖ అధికారి ప్రసాద్ రెడ్డి తెలియజేశారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో మండలంలోని అన్ని శాఖల అధికారులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ క్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ముక్కు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మొక్కలు ప్రగతికి మెట్లని, మొక్కలు పెంచడం ద్వారా ప్రాణవాయువు పుష్కలంగా లభిస్తుందని తెలియజేశారు. మొక్కలు నాటిన తర్వాత వాటి పరిరక్షణ బాధ్యత చూసుకోవాలని తెలియజేశారు. మండల విద్యాశాఖ అధికారి మస్తాన్ నాయక్ మాట్లాడుతూ వనాలను గాని చెట్లను గాని నరకరాదని తెలియజేశారు. అధికారులందరితో డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి ముక్కు ప్రసాద్ రెడ్డి ఆకుపచ్చని ఆశయాలతో అభివృద్ధికి తోడ్పడాలని, పచ్చని చెట్లు ప్రగతికి సోపాన మార్గమని, ప్రకృతిలో సమతుల్యత స్థితిని బట్టి ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుచుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గొప్ప కారణమని, పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని, గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని అవగాహన పెంచుతూ వనాలను నరకనని, నరకనివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని, మన ఊరూరా వాడవాడ ఇంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ ను పచ్చని తోరణంగా వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మంగళగిరి నందు ఎయిమ్స్ నందు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం దోర్నాలలోని ఫైర్ ఆఫీస్ ప్రాంగణంలో 100 మొక్కలు నాటేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమైంది. ఈ కార్యక్రమానికి వివిధ శాఖ అధికారులు అంటే తహసీల్దారు, ఎంపీడీఓ గారు, విద్యాశాఖ అధికారి మరియు సబ్ ఇన్స్పెక్టర్ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ వీళ్ళంతా కూడా హాజరైనారు. వారితో పాటుగా మనకు పబ్లిక్ రిప్రజెంటేటివ్గా మనకు సర్పంచ్ గారు చిత్తూరు హారిక గారు హాజరై వారు మొక్కలను నాటడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా దిగ్విజయంగా జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటాలి, నాటడంతో పాటుగా వాటిని సంరక్షించేటువంటి బాధ్యతను తీసుకోవాల్సిందిగా మన ముఖ్యమంత్రి వర్యులు పిలుపునిచ్చారు. అందులో భాగంగా మనం ఈ ప్రకాశం జిల్లాలో సుమారుగా 72 లక్షల మొక్కలు నాటాలని మనకు నిర్దేశించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక ఉద్యమ రూపంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలి. మొక్కలు నాటడం వలన వాతావరణంలోనే ఉండేటువంటి మార్పులను అరికట్టడంతో పాటు మనకు స్వచ్ఛమైనటువంటి ఆక్సిజన్ అందిస్తుంది. అదేవిధంగా సకాలంలో వర్షాలు పడటానికి మనకు తోడ్పడతాయి. ప్రతి ఒక్కరూ కూడా మనం ఏదైనా దేశ సేవ చేయాలి అని అనుకుంటే అది మొక్కలు నాటడమే. కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, అదేవిధంగా పేద ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటినట్టయితే దేశ సేవ చేసినట్టే. కాబట్టి ఈ విషయాన్ని గుర్తెరిగి అందరూ కూడా మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనని, నరకనివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని, మన ఊరూరా వాడవాడ ఇంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.